రేపటి నుంచి రేషన్ బంద్ అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూసేసండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మనం చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుంచి రేషన్ షాపుల బంద్కు పిలుపునిస్తున్నట్లు రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కమిషన్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదని డీలర్లు తెలిపారు ఇక గోని సంచులు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు వీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారనమాట అంతేకాకుండా జీవో పది అమలు చేయాలని కోరారు లేకపోతే నిరసనను ఉధృతం చేస్తామన్నారు చూశారు కదా ఏదైతే ఈ బకాయిలు పెండింగ్ ఉండిపోయిందో అది ఇవ్వకపోవడం వల్ల మనకి అయితే బంద్ అనేది చేసేసారు రేషన్ షాపులన్నీ కూడా సో రేపటి నుంచి అయితే రేషన్ షాపులు అనేది బంద్లో ఉంటుంది ఈ యొక్క కారణం చేతనే రేషన్ షాపు బంద్ అయ్యిందని అయితే మనకి వివరాలు రావడం జరిగింది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్స్లో యాక్టివేట్ చేసుకొని ఆల్ ఇన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ తోటి వారికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ